టీచర్స్ లెక్చరర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు వాళ్ళు చదువుకున్నప్పుడు కరికులమ్స్ వేరే, ఇప్పుడున్న కరికులమ్స్ వేరే. మరి ఇప్పటికీ అప్డేషన్ అనేది మీరు కూడా ఎంకరేజ్ చేస్తూ ఉంటారా? ఖచ్చితంగా. అప్డేషన్ అనేది ఇప్పుడు టీచర్ అనే వ్యక్తి ఎవరైనా సరే నిరంతరం నేర్చుకునేవాడే టీచర్ అవుతాడు. సో తెలియందంటూ కంటెంట్ ఒకటే, బట్ చేంజ్ ఆఫ్ నేమ్స్. కంటెంట్ అనేది పర్ఫెక్ట్గా అదే ఉంటుంది, దాన్ని బేస్ చేసుకునే దాని సరౌండింగ్స్లోనే కంటెంట్ తిరుగుతూ ఉంటుంది. దాన్ని టెక్నిక్ని కొంచెం ఇంప్రూవ్మెంట్, దాన్ని ఇంప్రూవ్ చేసుకునే స్టూడెంట్కి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఓకే. సో దానికి కూడా మేము సెపరేట్ క్లాసెస్, లెక్చరర్స్ కోసం కూడా సెపరేట్ క్లాసెస్ ఉంటాయండి. ఓకే. టీచర్ ట్రైనింగ్ కోర్సెస్ ఉంటాయి, అవి కూడా చేయిస్తాం. ఓకే. సో ఇంజనీరింగ్లో జాయిన్ అయ్యే స్టూడెంట్స్కి ఇప్పుడు కాలం మారిపోయింది, మనకి ఒక చదువు ఒక్కటి వస్తే సరిపోదు, అదర్ యాక్టివిటీస్లో కూడా అంటే మెంటల్ ఎబిలిటీస్ దగ్గర నుండి లెర్నింగ్ ఎబిలిటీస్, సాఫ్ట్ స్కిల్స్, ఇలా ఎన్నో స్కిల్స్ కావాలి ఒక విద్యార్థికి జాబ్ రావాలి అంటే. సో అలాంటి స్కిల్స్ హెలాపురి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్లో ఏమేమి ఉన్నాయి? పర్ఫెక్ట్. ఇప్పుడు స్టూడెంట్ అనే వాళ్ళకి ఓన్లీ ఎడ్యుకేషనే కాకుండా, సో ఒక పర్సన్ నాకు ఇది ఇంట్రెస్ట్ అంటే అతను దాని వైపు ఎలా వెళ్ళాలి, ఎలా వెళ్తే సక్సెస్ సాధిస్తారనేది మేము ఖచ్చితంగా గైడెన్స్ ఇస్తామండి. ఇప్పుడు మా దగ్గర ఒక రాహుల్ అనే స్టూడెంట్ ఉంటాడు, ఎగ్జాంపుల్కి చెప్తున్నాను. అతను వాలీబాల్లో మంచి ప్లేయర్, సో అతన్ని నేషనల్స్ ఆడించాం. గ్రేట్. సో అలాగే సత్యనారాయణ ఒక స్టూడెంట్ ఉన్నాడు, బాక్సింగ్ ఇంట్రెస్ట్, అతన్ని ఇక్కడ హైదరాబాద్లోనే బాక్సింగ్ కాంపిటీషన్కి పంపాం, అతను ఇక్కడ విన్ అయ్యాడు కూడా. ఓకే. సో ఇలా ప్రతి ఒక్క స్టూడెంట్, కొంతమందికి గవర్నమెంట్ జాబ్స్ కావాలి, ఐఏఎస్ కోచింగ్స్ కావాలి, ఇలా ఉన్న వాళ్ళకి ఆన్లైన్ సాటర్డే టైంలో ఆన్లైన్ క్లాసెస్ చేయిస్తాం వాళ్ళకి కూడా. అంటే జనరల్ నాలెడ్జ్ సంబంధించిన క్లాసెస్ కూడా ఏదైనా ఆన్లైన్ ఆర్ ఆఫ్లైన్ మీ కాలేజ్ తరఫు నుంచి చేయిస్తాం. ఓకే. ఆ రోజు కుదిరిన స్టాఫ్ బట్టి వాళ్ళ స్లాట్స్ తీసుకుని వాళ్ళని కూడా స్పెషల్గా ఇన్వైట్ చేసి స్పెషల్ క్లాసెస్ చేయిస్తాం. అలాగే స్టూడెంట్ మోటివేషనల్ ప్రోగ్రామ్స్ ఎవ్రీ వీక్ ఆర్ 10 డేస్ ఖచ్చితంగా ఒక మోటివేషనల్, ఒక మంచి పర్సనాలిటీ పర్సన్తో తీసుకొచ్చి అతనితో మోటివేషన్ చెప్పించడం, అలాంటివన్నీ జరుగుతాయి. అదే కాకుండా పేరెంట్స్ మీద ఉన్న అభిమానాన్ని, అంటే వాళ్ళ గౌరవం ఎలా ఉండాలి. అప్పుడు చాలామంది ఏంటంటే నార్మల్గా తీసుకుంటున్నారు, ప్రతి చిన్న విషయంలో తీసుకుంటున్నారు, కాదు లైఫ్ అనేది ఎలా కాదు అనే దాన్ని ప్రతిదాన్ని తెలియజేయడం కోసం మంచి మంచి పర్సన్స్ని తీసుకొచ్చి వాళ్ళతో వాళ్ళకి గైడెన్స్ ఇప్పిస్తూ ఉంటాం. ఓకే. ఎవరికన్నా పర్సనల్ ఇంట్రెస్ట్లో హాబీస్ ఉన్నా కూడా ఎంకరేజ్ చేయటం అనేది చాలా మంచి విషయం. అండ్ ఇప్పటి వరకు అయితే చాలా ఇంప్రెసివ్గా ఉంది మీ ఇన్స్టిట్యూట్ ప్రొఫైల్ అంతా కూడా. అయితే ఇక్కడ మెయిన్ ముఖ్యంగా స్టూడెంట్స్ చూసేది, పేరెంట్స్ చూసేది ఏంటి అంటే ఇంజనీరింగ్లో జాయిన్ చేసేటప్పుడు ఆ కాలేజ్ క్యాపబిలిటీస్ ఆఫ్ ప్లేస్మెంట్, ఎలాంటి కంపెనీస్ వస్తున్నాయి? ఇప్పుడు క్యాపబిలిటీస్ అంటే కంపెనీస్కి ఈ కాలేజ్ సంబంధించిన ప్లేస్మెంట్స్, అయితే ఈ కాలేజ్కి ఉన్న మేనేజ్మెంట్కి ఐటీ కంపెనీస్ ఉన్నాయి మేడం. ఓకే. సపరేట్గా ఈ కాలేజ్ మెయింటైన్ చేసే మేనేజ్మెంట్కి ఐటీ కంపెనీస్ ఉన్నాయి, డిఫరెంట్ బిజినెసెస్ ఉన్నాయి. అండ్ వాళ్ళ దాంట్లో మ్యాక్సిమం హైర్ చేసుకుంటారు స్టూడెంట్స్ని. లేదు, ప్రతి ఎంఎన్సీ కంపెనీతో టైఅప్స్ ఉన్నాయి కాలేజ్కి. సో స్టూడెంట్ అనే ఏ స్టూడెంట్ అయినా సరే కంప్లీట్ చేసుకుని ఉంటే చాలు, అతన్నే మేము క్యాంపస్ డ్రైవ్ ద్వారా ఖచ్చితంగా ప్లేస్ చేస్తాం. అది మా మెయిన్ స్ట్రెంగ్త్. ఓకే, స్ట్రెంగ్త్, నైస్. ఆ కాలేజ్కి ఇప్పుడు పక్క కాలేజీలకి మీకు డిఫరెన్స్ అని మీరు అడిగితే మేము అదొక స్ట్రెంగ్త్గా కూడా చెప్పొచ్చు. ఓకే. సో ఇన్ అన్ యావరేజ్ కాలేజ్ ప్లేస్మెంట్స్లో ఇప్పుడు మీ కాలేజ్లో పర్ యానమ్ ఒక 500 ఆర్ లెట్స్ సే 100 స్టూడెంట్స్ ఉంటే ఎంతమంది కాలేజ్ ప్లేస్మెంట్స్లో వెళ్ళిపోతారండి? 80% కంపల్సరీ వెళ్ళిపోతారు. ఓకే. దేఆర్ వాళ్ళు సబ్జెక్ట్స్ అన్నీ క్లియర్ చేసుకుని వాళ్ళ డిగ్రీ వాళ్ళు గెయిన్ చేయగలిగితే కంపల్సరీగా ప్లేస్మెంట్ అనేది మేము చూపిస్తాం. ఓకే.